రెండు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటుంది అంటున్నారు, మీరేమంటారు? తెలంగాణలో డెఫినెట్గా పుంజుకుంటుందిగా, చూశాంగా జిహెచ్ఎంసీలో అన్ని సీట్లు ఏంటి, అది షాక్. 100% ఇక్కడ ఒక 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 రైట్ డైరెక్షన్లో వెళ్తుంది, ఒక రైట్ వాళ్ళకి దొరికింది, ఇక్కడ పుంజుకుంటుంది అన్నది మన క్లియర్గా కళ్ళ కనబడుతున్నాయి, దుబ్బాక కానీ లేకపోతే జిహెచ్ఎంసీ కానీ. అలానే టీఆర్ఎస్ తగ్గిందని కాదు, బట్ బీజేపీని కూడా ఒక స్ట్రాంగ్ పొలిటికల్ ఒక ఫోర్స్ కింద గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా అపోజిషన్ ఉండాలి, ఉన్నప్పుడే ప్రశ్నించే గొంతు ఉంటుంది, ప్రజలకు న్యాయం జరుగుద్ది. అలానే టీఆర్ఎస్ తక్కువ ఉంచడానికి లేదు, బట్ ఇక్కడైతే ఎస్. బట్ ఏపీలో అంత పెద్ద జనాలు తలెత్తుకుని చూసే అంత పెద్ద ఎట్ నాయకులు లేరు, ఇక్కడ ఉన్నారు. మాకు ఒక బండి సంజయ్ కనపడుతున్నాడు, ఆ ధర్మపురి ఆయన కనపడుతున్నాడు, చాలామంది కనపడుతున్నారు ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తారు కదా, అదే అదే సో కనపడుతున్నారు ఇక్కడ మనకి. అక్కడ బీజేపీకి ఓ ఇప్పుడు సోమవీర్రాజు గారు కొంచెం అగ్రెసివ్గా ఉన్నారు, అదొక మంచి డెసిషను అని అయితే ఫీలింగ్ అందరికీ ఉంది. బట్ బికాజ్ నేను పర్సనల్గా నేను బీజేపీని ఇష్టపడతాను, వాళ్ళ లీడర్షిప్ని, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ బోల్డ్గా డేరింగ్గా పొలిటికల్ ఇవేవి చూడకుండా, దీనివల్ల నష్టం అని తెలిసినా బట్ కొన్ని కొన్ని చేయక తప్పదు. ఇప్పుడు ఆర్టికల్ 360 గారు కాశ్మీర్ ఆ విషయం, ఎందుకంటే భావి తరాల గురించి ఆలోచించి, భవిష్యత్తు దీని గురించి ఆలోచించి. మోదీ గురించి ఏం చెప్తారు? ఎస్ 100%, ఎందుకంటే ఆయన కొన్ని కొన్ని డెసిషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్ అవ్వచ్చు, కొన్ని కొన్ని రాంగ్ డెసిషన్స్, తప్పుడు సలహాల డెసిషన్ నిర్ణయాలు తెలియదు కానీ, బట్ 100% ఒక ఉక్కు పాదం, ఒక అయన్ ఫిస్ట్ ఉక్కు పిడికిలైతే మన దేశానికి అవసరం అది. అందుకునే ఆయన్ని ముందుగానే ఇప్పుడు ఇంకా ఎక్కువ సీట్లు ఇచ్చారు, మనకి కావాలి అటువంటి. ప్లస్ ఆయనకి ఏముండదు అంటే ఆయన కుటుంబం ఇంకోట ఇంకోట అంటే స్వార్థం లేదు కదా, ఫస్ట్ పాయింట్. అవును అవును, నేను తర్వాత ఎటు నా కొడుకుని చేయాలి, నా కూతుర్ని ఏదో చేయాలి అది లేదు, ఎటు నా మనం లేదు. సో ఎటువంటి అటాచ్మెంట్స్, ఎమోషన్స్, ఎమోషనల్ బ్యాగేజ్ లేదు కాబట్టి ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నాను. Thank you.